మెదక్ జిల్లా కొల్చారం బస్టాండ్ దగ్గర బస్సులు ఆపాలంటూ చేపట్టిన నిరసన కాస్త పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఆందోళనకు దిగిన విద్యార్థులను స్టేషన్కు తరలించారు ఆర్టీసీ సిబ్బంది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు చదువు కోసం బస్సుల సౌకర్యం కల్పించాలన్న విద్యార్థులను పోలీసులకు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్టేజీ వద్ద బస్సులు ఎందుకు ఆపడం లేదని డ్రైవర్తో పాటు కండక్టర్ను విద్యార్థులు నిలదీశారు. దీంతో ఆగ్రహించిన ఆర్టీసీ సిబ్బంది విద్యార్థులను కొల్చారం పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యార్థులను పోలీస్ స్టేషన్కు తరలించిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆర్టీసీ సిబ్బందిని నిలదీశారు. నిత్యం రాంపూర్ గ్రామం నుంచి 50 మంది విద్యార్థులు కొల్చారం పాఠశాలలో విద్యాభ్యాసం కోసం రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఉదయం స్టేజీ వద్ద బస్సులు ఆపకపోవడంతో పాఠశాలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఎక్కుతారు, సగం పిల్లలు కూడా ఎక్కలేరు, బస్సు తీసుకుని వెళ్తున్నాడు. వెళ్తుండగానే బస్సు ఆపుతలే ఎందుకు అంటుంటే కూడా తీసుకుని ముందుకు ఆపింది. ముందుకు ఆపినాక అడ్డం పోయింది. అడ్డం పోయి ఆపి ఎందుకు ఎట్టడానికి ఆపుతావు అంటే అరే ఏం రానన్నాడు. ఏం రాంటే నువ్వు బుద్ధ బస్సు రూట్ నీతో మాట్లాడుతున్నావు అని మేము అన్నాం. అంటే మాటలు జరిగింది. అంతేగాని మా బస్సులకు దిగకుండా కూడా అరే ఏం దిక్కుతారో మీరు ఆపపోతారని మాట్లాడింది. ఉల్టా మాట్లాడితే ఏం దిక్కుతారని చూపిస్తాను ఏ పీకదని మేము మాట్లాడింది. లేదు మీరు బోర్డు వేయలేరు అని మాచారం లాపుతామనుకుంటారు. కండక్టర్ వాళ్ళు అంటారు రెండు స్టాప్లు ఆపమని చెప్తారు. మళ్ళా ఫాస్ట్ బ్యాగులు కూడా టైట్ ఉంటే బ్యాగులు తినాలని కూడా చెప్తారు. చిన్నపిల్లలు ఉన్నా కానీ డబ్బు కూడా చేస్తారు. ఈ రోజు ఏం జరిగింది? ఈ రోజు చిన్న ఒక ఆమె బస్సు ఎక్కుతుండగా ఆమె ఎక్కకముందే బస్సు మూవ్ చేస్తుంటే పడుతుండే. నేను చేపెట్టి ఆపడం వల్ల ఆమె పడలేదు. లిఫ్ట్ ఆమె పడి టైర్ పడి చదువుతుండే. అందుకనే మా వాళ్ళు ఊరి వాళ్ళు అడిగేసరికి డ్రైవర్ కండక్టర్ వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మా వాళ్ళను కేసు చేసిన చూసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లోకి తీసుకున్నారు. ఇంతవరకు అయితే మేము పోలీస్ స్టేషన్లోకి పోలేము. కానీ మా వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైం ఆడవాళ్ళమే.